తాజా 30 టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తదనంతరం పరిణామాల కారణంగా టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. టీటీడీపీని విమర్శించి బయటకు రావడం ద్వారా టీఆర్ఎస్లో చేరిపోవాలని భావించిన మోత్కుపల్లి నరసింహులను ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ ఉంది. మోత్కుపల్లి పార్టీలోకి వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్లో మళ్లీ విభేదాలు పుట్టుకొస్తాయని కొందరు నేతలు కేసీఆర్కు విజ్ఞప్తి చేయడంతో ఆయన మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకునే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని సమాచారం. దీంతో ప్రస్తుతానికి మోత్కుపల్లి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. అయితే ఏపీలో ఏదో ఒక రకంగా టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న విపక్ష వైసీపీ మోత్కుపల్లి ద్వారా ఏపీలో చంద్రబాబుపై విమర్శలు చేయించాలని ప్లాన్ చేసిందట. టీడీపీ హయాంలో ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని మోత్కుపల్లి ద్వారా ప్రచారం చేయించాలని ఆ పార్టీ నేతలు పథకం పన్నారని సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మోత్కుపల్లికి టికెట్ ఇప్పిస్తామని వైసీపీ ఆఫర్ ఇచ్చిందట. ఇందుకు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోచి ఇస్తున్నారని చెప్పడానికి ఆ పార్టీ అధినేత విజయసాయిరెడ్డి మోత్కుపల్లి ఇంటికి వెళ్ళారని, కానీ అక్కడ మీడియాను తనను గమనించడంతో మోత్కుపల్లిని కలవకుండానే వెనక్కి వెళ్ళిపోయారని తెలుస్తోంది. తనకు కేసీఆర్కు మధ్య జగన్ పార్టీ రాయబారం చేస్తానని హామీ ఇచ్చిన మాట నిజమే అని తన అనుచరుల దగ్గర మోత్కుపల్లి వ్యాఖ్యానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ చెబితే కేసీఆర్ కాదనరని, అందుకే తాను కూడా విజయసాయిరెడ్డిని కలవడానికి ఒప్పుకున్నానని మోత్కుపల్లి అన్నట్టు సమాచారం. మొత్తానికి అర్చకులతో చంద్రబాబుపై మాటల దాడి చేయించిన వైసీపీ మోత్కుపల్లి ద్వారా బాబుపై మాటల దాడి చేయించేందుకు కుట్ర చేసిందని అర్థమవుతోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.